ఓం 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 శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ యో వదే తస్య నిస్సరతే వాణి జన్హు పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఫలితాలు ఏదైతే పక్ష ఫలితాలు ఉన్నాయో పదిహేనో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ మే మధ్యలో ఈ ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఏవైతున్నాయో అవి మనం చెప్పుకోబోతున్నాం మనకి గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు ఇవి మరి ఇవే ఫైనలా అంటే వేటికంటే కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు నేటల్ చాట్ అంటారు అవి ముఖ్యమైనటువంటి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి ఈ పక్షి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే ఈ యొక్క గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క నాటల గ్రహాలకి సంబంధములు పెట్టుకొని ఇవి ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి ఇవి గనక సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇవి సరిగ్గా సపోర్ట్ చేయనప్పుడు మందగిస్తూ ఉంటాయి విషయాలు ఇవి సపోర్ట్ చేయనప్పటికీ కూడా మన జన్మజాతకంలో గనక గ్రహాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి అనుకోండి అంటే మంచి దశలు మంచి యోగాలు ఉన్నాయనుకోండి వీటి సపోర్ట్ లేకపోయినా చక్కగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అవి ఇవి రెండు సపోర్ట్ చేయనప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనందరము కూడా అమ్మవారిని గనక ఎందుకంటే మహర్షి మనకేం చెప్పాడంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ఆశ్రయించి గనక మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ పనిలో మీకు విజయం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క పక్ష ఫలితాలు నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక కన్యారాశి వారికి ఈ పక్షంలో ఎలా ఉండబోతుంది పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటి మే వరకు అని చెప్పి తీసుకున్నట్లయితే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూద్దాం రాస్యాత్ భాగ్యంలో అధిక గ్రహాలు దశమంలో కుజచంద్రుడు తృతీయంలో కేతువు పంచమ స్థానంలో శని ఆరో భావంలో గురువు ఈ స్థితి ప్రత్యేకంగా మీకు ఏంటంటే కొంతవరకు కొంతమంచోండి బ్యాంకులో కొంతవరకు కొన్ని డిపాజిట్స్ చేయాలని అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా గ్రూప్స్ అటువంటివి ప్రాక్టీస్ చేయడానికి కానీ గ్రూప్స్ అటువంటివి చదవడానికి కానీ అటువంటి విషయాలకి ఎక్కువ మొగ్గు చూపిస్తారు అలాగే కొంత కుటుంబ విషయాల్లో తెలియని చిన్న చిన్న అలజళ్ళు కుటుంబ సభ్యులతో కొంతవరకు మీకు వాగ్వివాదాలు జరగడము కుటుంబ మూలకంగా కొంత అశాంతి అనేటువంటిది కొంత కనిపిస్తున్నది మరి దీనికి ఏం చేసుకోవాలి రెగ్యులర్గా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం ధరించండి ఎందుకంటే ఇక్కడ కుటుంబ భావానికి శని కుజుల యొక్క సంబంధం మూడో భావానికి కేతు యొక్క సంబంధం కాబట్టి ఖచ్చితంగా మీరు కుజా గ్రహాల దగ్గర దీపారాధన చేయండి తద్వారా ఏం జరుగుతుంది అంటే మీకు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ కుటుంబ సంబంధించిన విషయాలు మిస్కమ్యూనికేషన్స్ ఇవి పర్టికులర్గా చాలా బాగుంటాయి చేయడం ద్వారా అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా ప్రయత్నాలు చేస్తుంటారో వారికి కొంతవరకు ఈ యొక్క పక్షము అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వేటికి అనుకూలంగా ఉంది ఉన్న ప్రాపర్టీ అమ్మేద్దామని చూస్తుంటారు అమ్మేసి ఇంకోటి కొనాలని చెప్పి కొన్ని కొన్నిసార్లు మనకు అమ్మడానికి కూడా పరిస్థితులు సహకరించవు కానీ ఈ పక్షము అమ్మడానికి చక్కగా సహకరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గర్భవతులు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి మరియు లోన్స్ సంబంధించినటువంటి చక్కగా యోగిస్తుంది సందేహం లేదు అయితే అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటూ ఏదో జరిగిపోతుంది ఏదో ప్రమాదం వస్తుందేమో ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఆలోచన నుంచి ముందుగా బయట రావాలి కన్యారాశి వారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే దశమంలో కుజుడు వల్ల ఈ ఉద్యోగంలో ఏదైనా మారాల్సి వస్తుందేమో నేను ఇంకేదైనా చూ ఆల్టర్నేట్ చూసుకోవాలేమో అనేటువంటి భయం మిమ్మల్ని కొంత వెంటాడుతుంది ఏమీ కంగారు పడకండి ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడైతే భాగ్యంలో ఉంటాడో సేఫ్టీ జోన్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక తారీఖులు వైజ్గా కనుక తీసుకున్నట్లయితే పదహారవ తేదీ ప్రత్యేకంగా కొన్ని ఉద్యోగ విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది మరియు అన్నల యొక్క సహకారం లభిస్తుంది ఇరవై ఇరవై ఒకటి తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మీకు ప్రత్యేకంగా కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణము కొన్ని అనుకూలమైన కొన్ని వార్తలు కూడా వినడం జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ యోగాలు ప్రత్యేకంగా మీకు ఆ రోజు యాక్టివేషన్లోకి వస్తున్నాయి అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా చేసేటువంటి వ్యాపారాల్లో లాభాలు కనబడుతున్నాయని ఆ రోజు అనేటువంటి సందేహం లేదు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు గతంలో విడిపోయినటువంటి పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నట్లయితే లేనట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా అవి మరలా కొంతవరకు సెట్ అవ్వడానికి యోగం ఉంది కొంతమంది చూడండి గొడవలు అవుతూ ఉంటాయి మళ్ళీ ఎప్పుడెళ్ళి మాట్లాడితే బాగుంటుందని అడుగుతూ ఉంటారు ఈరోజు చాలా బాగుంది చెప్పాలంటే అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు కన్నా తీసుకున్నట్లయితే కొంత మనీ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధలు రావడం జరుగుతుంది అని కొంత లక్కీగా షేర్ మార్కెట్ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముప్పై ముప్పై ఒకటి తారీఖులలో మీకు గుర్తుపెట్టుకోండి ఈరోజు రోజు ప్రత్యేకంగా స్వప్నంలో కొంతవరకు నీటికి సంబంధించినటువంటి విషయాలు స్వప్నం రావడము మరియు ఎక్కడికైనా వెళ్ళాలి ఉన్న ప్రదేశంలో ఉండకుండా ఇంకెక్కడికైనా మారాలనేటువంటి ఒక ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బట్ మీకు ఏమవుతుంటుందంటే ఈ చంద్రుడు ఎప్పుడైతే ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో శనితో కలిసి ఉంటుంటాడో ఇది ప్రత్యేకంగా ఏంటంటే కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో లబ్ధిని ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ కొంత ధనయోగాల్ని కూడా క్రియేట్ చేస్తుంటాడు సంచారాల మూలంగా మీకు మరింత మంచి ఫలితాలు రావాలంటే గోవుకి బెల్లం తినిపించండి కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ